అల్లో అని తక్కాయి. ఏంది సంగతలా? ఇదిగో అక్క, నువ్వు కూడా సత్యబాబులాగా ముక్కులో ఏళ్ళు పెట్టుకొని తిప్పుతావేంది? కరోనా వస్తుంది, ముక్కుల్లో చెవుల్లో ఏళ్ళు పెట్టుకోమాకండి అని చెప్పాల్సింది మీరే. ఇట్ట రూల్స్ పాటించకపోతే ఎట్టా చెప్పండి? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావో? అక్క వింటున్నావా, చెల్లి వింటున్నావా, అవ్వా వింటున్నావా, నేను వచ్చిన వెంటనే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రాకు సంబంధించిన రుణాలన్నింటినీ కూడా వడ్డీతో సహా మాఫీ చేస్తాను. ఏందక్కయ్యో, అట్టా జగన్ లాగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నావో? నువ్వు ఇట్ట చెప్పడానికి ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉందిలే, కానీ వేరే మ్యాటర్ చెప్పు. జగన్మోహన్ రెడ్డి మునగాడు కాబట్టి అంతర్వేది విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఏందిదే జగన్ అట్ట మునగాడు అంటున్నావో? కండువ మార్చేద్దాం అనుకుంటున్నావా ఏందే? నిజం చెప్పు, జగన్ మునగాడేనా? జగన్ మునగాడేనప్పా, ఈ ముఖ్యమంత్రి. బో, జగన్ ఆకాశానికి ఎత్తుతున్నావుగా. నువ్వు ఎంత ఎత్తినా ఆయన తన పార్టీలోకి నిన్ను చేర్చుకోలే, కానీ వేరే ముక్క చెప్పు. ఎక్కడ వస్తున్నాయండి తెలివితేటలు? నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలివితేటలు? ఏందక్కవు, అట్ట ఏపీ లోటు బడ్జెట్లో ఉన్న పథకాలు బేసిక్గా అమలు చేస్తున్నాడని చెప్పి జగన్ పైన పొగడ్తల వర్షం కురిపిస్తున్నావో? ఆయన్ని, ఆయన తెలివితేటల్ని నువ్వు ఎంత ఆకాశానికి ఎత్తినా నీకు వైకాపాలో ఛాన్స్ ఉండదులే, కానీ మ్యాటర్ చెప్పు. బాధ అనిపిస్తుంది. మ్యాటర్ చెప్పంటే నువ్వేంది బాధ అనిపిస్తుంది అంటావో? ఇంతకీ నీకు బాధ ఎందుకు కలిగిందో చెప్పు. చెప్పకుండా ఉంటే నువ్వే లావైపోతావు, అర్థమైందా? తొందరగా చెప్పు. అంటే ఇంకోటి ఏంటంటే, ఎలాగో మాకు తెలుసు మహిళలు కన్నా వాళ్ళకి ఈ రాష్ట్రంలోని ఎక్కడ రక్షణ లేదు, అలాగని చెప్పి ఆసరా లేదు, చేయూత లేదు, ఆఖరికి ఇవన్నీ కలగలుపుకొని మహిళల కంట కన్నీరు తప్ప ఈ ప్రభుత్వంలో ఏదీ లేదు అని చెప్పడానికి మహిళలందరూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తస్సది అని తక్కాయి, మహిళలకు ఆసరాగా జగన్ సర్కారు 1000 రూపాయలు డబ్బులు ఇస్తున్నావు అంటుంటే నువ్వేంది ఆసరా లేదంటున్నావో? ఓకే, డబ్బులు వేసావు బానే ఉంది, గ్యాస్ ధర ఏంటండి అనయ్య? గ్యాస్ ధర ఏంటి, అంత పెంచేశారు ఒకేసారి? ఇదిగో అక్కయ్య, నువ్వు 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎట్టా చేసావు? గ్యాస్ ధరల పెంపు అనేది కేంద్రం చేతుల్లో ఉంటుంది, కానీ రాష్ట్రం చేతుల్లో ఎందుకు ఉంటుంది చెప్పు? ఈ ముక్క తెలియకుండానే నువ్వు ఎమ్మెల్యేగా ఎట్టా వెలగబెట్టావో నాకైతే అంతు చిక్కడంలా. అంటే ఇది మేనిఫెస్టో కాదు, ముద్దులు పెట్టేశామో, తల నింపేసామో, మేనిఫెస్టో చదివేశామో, ఓట్లు దండేసుకున్నామో, ఇక్కడతో అయిపోయింది పరిస్థితి అనుకుంటే గనక జనాలు కూడా చూస్తున్నారు మీ తాలూకా వెర్రి వేషాలు. పాసుగాల, జగన్ ప్రేమతో ముద్దులు పెట్టడం వెర్రి వేషాలు అంటున్నావో? ఎన్నికలకు ముందు 10,000 డబ్బులు వేసే మీరు మీ బాబుగారు వేసిన వెర్రి వేషాలు కదా, అవి కూడా వెర్రి వేషాలని ముందు ఒప్పుకో. దిగజారుడు రాజకీయాల గురించి దిగజారుడు పార్టీకి చెందిన దిగజారుడు నాయకులు దిగజారి మాట్లాడుతుంటానండి, ఈ రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అని ప్రజలు ముక్కును వేలేసుకునే పరిస్థితి వస్తుందండి. ఏందక్కవు అట్టా దిగజారుడు రాజకీయాలు అంటున్నావు? మీ వెన్నుపోటు రాజకీయాల కంటే దిగజాడు రాజకీయాలు ఎక్కడుంటాయి చెప్పు. ఒక దళిత మహిళని 12 మంది అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి ఆ పిల్లని తిరిగి కొట్టి ఆ పిల్లకి ఈ రోజు వరకు న్యాయం జరగక లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి బయటకు వచ్చి కనీసం స్పందించకుండా ఉంటే ఇది కాదా దిగజారుడు రాజకీయం నేను అడుగుతున్నా. స్పందించలేదు అనడం కరెక్టేనా అక్కయ్య? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే మీ చంద్రబాబు నేర్పించిన విద్యగా అదే ఫాలో అవుతున్నాడేమో జగన్. అయినా మీ బాబు హయాంలో రిషితేశ్వరం నుంచే వనజాక్షి దాకా ఎందరికి అన్యాయం జరిగినా ఏం స్పందించాడు చెప్పు? అప్పుడు లెగవలేని నోరు ఇప్పుడు లేస్తుందా? ముఖ్యంగా చేయకపోతే గనక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిలదీసేదానికి, మిమ్మల్ని అడిగేదానికి, మిమ్మల్ని కడిగేదానికి కూడా మేమందరం కూడా రెడీగానే ఉన్నాం. ఏందిదే జగన్ సర్కార్ని కడగతా ఉంటున్నావో? మీరు జగన్ సర్కార్ని కడగడం తర్వాత సంగతి, ప్రజలు మిమ్మల్ని కడిగేసి ఇచ్చిన 23 ఎమ్మెల్యేని చేజారకుండా చూసుకోండి, అర్థమైందా? అదే విధంగా కళ్ళ ముందు ఏంది అక్కయ్య, మళ్ళీ చెప్పా మొక్క. అదే విధంగా కళ్ళ ముందు ఇదిగో అని తక్కాయ్, నీకు లోకేష్ గారు సోకిందా ఏంది? కళ్ళ ముందు అనాల్సి నువ్వు కళ్ళం ముందు అంటున్నావో? కళ్ళకి కళ్ళానికి చాలా తేడా ఉంది అక్కయ్. మీకు అసలు సిగ్గు అనిపిస్తుందా? ఏందక్క, వన్స్ మోర్ ప్లీజ్. మీకు అసలు సిగ్గు అనిపిస్తుందా? ఎబ్బే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. సిగ్గు అనిపించడం లేదనాల్సి నువ్వు సిగ్గు అనిపిస్తుందా అంటున్నావు? సర్లే, రాజకీయాల్లో సిగ్గు ఎగ్గు ఎందరికి ఉందో జనానికి బాగా తెలుసులే, కానీ ఇంకా బయలుదేరక్కాయ్.